నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కొత్తపేట శివారు ఏనుగుల మహల్ ప్రాంతం వైసీపీలో చేరిన సిద్ధి వినాయక గౌడ్ సంఘం. వైఎస్ షర్మిల బస్సు యాత్ర విజయవంతం చేయండి, ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, బీసీ నాయకులు ప్రసన్న కుమార్ పిలుపు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కన్నాల బస్తీలో కండె సుమన్ స్వామి ఇంట్లో జరిగిన హనుమాన్ దీక్ష. ఇంటింటికి ఎన్నికల ప్రచారం ప్రారంభం, బొమ్మసారితో కలిసి ప్రచారంలో పాల్గొన్న కేపీ. భారతీయ జనతా పార్టీ బూతు విజయ సంకల్ప అభినయ కార్యక్రమం. మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బారాస పార్టీ కార్యదర్శి ఆత్మీయ సమావేశం. ప్రచారంలో దూసుకెళ్తున్న కూటమి నేతలు, టీడీపీలో భారీగా చేరికలు. కేశవరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఫౌండర్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ చిత్తూరు గోల్డ్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సెంటర్ కొత్తపేట ఈ నెల 18వ తేదీన రావులపాలెంలో కోనసీమ సిద్ధం సభ. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కరీంనగర్ అభివృద్ధి చెందిందని, బీఆర్ఎస్ కు కరీంనగర్ కు పుట్టినిల్లని, 2 సార్లు కేసీఆర్ రాజీనామా చేసినా కూడా కరీంనగర్ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని అన్న హరీష్ రావు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ అన్ని వర్గాల వారికి కులం మతం రాజకీయ పార్టీలు తేడా లేకుండా చూపించకుండా సంక్షేమ పథకాలు అందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే రానున్న ఎన్నికలలో మళ్లీ గెలుపు జెండా ఎగురవేసే అధికారం చేపట్టనుంది అని జగన్మోహన్ రెడ్డి గారే మరలా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారని, కొత్తపేట ఎమ్మెల్యేగా జగ్గిరెడ్డి గారిని గెలిపించుకుంటామని చెప్పారు. కడలు పక్క మొగలు పక్కన పడుకుంటున్నాం. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోమవారం 15వ తారీఖు సాయంత్రం 6 గంటలకి ఎన్నికల ప్రచారానికి విచ్చేయనున్నారు. కావున నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ప్రస్తుత ఎమ్మెల్యే పూతలపట్టు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన ఎంఎస్ ఆరవ్ కోరారు. నమస్కారం. మన కాంగ్రెస్ పార్టీ నాయకులకి, మన కాంగ్రెస్ పార్టీ అక్క చెల్లెకి, మన కాంగ్రెస్ పార్టీ పెద్దలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరుకి నమస్కరిస్తున్నాం. మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శర్మిలమ్మ గారు బస్సు యాత్ర ప్రారంభం చేసినారు.
మన సోమవారం 6 గంటలకి మన బంగారుపాలెం నుంచి స్టార్ట్ అవుతున్నది. అట్లే చిత్తూరు వరకు ప్రారంభం చేస్తున్నారు. ప్రతి ఒక్క మహిళ హక్కుదారులు, ప్రతి ఒక్క అవతాతలు, ప్రతి ఒక్క సోదరులు, ప్రతి ఒక్కరు మీరు కలుసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే పునాది వేసింది కాంగ్రెస్ పార్టీ, ఆ రోజులు పేదలకి మేలు చేసింది కాంగ్రెస్ పార్టీ, ఆ రోజులు ఇందిరమ్మ వచ్చిన తర్వాత ఇందిరమ్మ నిలిచింది కాంగ్రెస్ పార్టీ. అన్ని విధాలుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలం అవుతున్నది. ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి మనము అందుకూడో కలిసిమెలిసి పాదయాత్ర విజయవంతం చేయాలని కోరుతున్నాను. నాతో సోదరులు, నాతో అక్కజనులు, ప్రతి ఒక్కరూ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీరందరూ కూడా కలుసుకోండి. మన ఆడపడుచు మన ఇంటి అమ్మ వస్తున్నది. మనందరూ కూడా ఆయనకి శోభ చెప్పి ఆ అమ్మకి ఒక ఘన విజయంగా మనం చేస్తామని కూడా మీకు అందరూ కోరుతున్నాను. ఎందుకంటే ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ లేదంటే పేదలకి న్యాయం జరిగింది లేదు. ఆ రోజు ఎస్సీ ఎస్టీ మైనారిటీకి బీసీలకి పునాదేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి మనం అందరూ కూడా మద్దతు ఇస్తాం. అందరూ కలిసి రండి. ఎందుకంటే నేను ఏ విధంగా మీతో ఉన్నాను మీకు అందరూ తెలుసును. మీతో ఏ విధంగా నేను మీ కుటుంబంలో నేను ఎలా ఒక కొడుకు అన్నగా తమ్ముడుగా నేను అంతా నేను పనిచేసినాను. మీరందుకు నాతో కలిసిమెలిసి మనం విజయవంతంగా చేయాలని కూడా నేను కోరుతున్నాను. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కర్నాల బస్తీలో కండె సుమన్ స్వామి ఇంట్లో జరిగిన హనుమాన్ దీక్షకు కులాలుగా మనం వేరైనా మనుషులుగా మనమంతరం ఒకటే అని చాటి చెప్పి ఈ రోజు హనుమాన్ భక్తి దీక్షలలో పాల్గొని వారికి వడ్డించారు. మనకు తెలియాలి కానీ వైభవ జరుగు వైభవ జరుగు వైభవ జరు వైభవ జరు అదిలే విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో శనివారం ఉదయం ఇంటింటికి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ ప్రచారంలో మైలవరం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావు గారితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. నేను 2018 ఎన్నికలకు ముందు పార్టీలో చేరేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని స్వయంగా అడిగాను, రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటని. మాట తప్పం మడం తప్పం అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు, నేను అసెంబ్లీ సాక్షిగా చెప్పాను, అసెంబ్లీలో నేను చెప్పాను, రాజధాని ఇక్కడే ఉంటుంది, రాజధాని రైతులకి ఇంకా న్యాయం చేస్తాం, ఇంకా పెద్ద రాజధాని నిర్మిస్తాం, నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను, కార్యాలయం ఇక్కడే కట్టుకున్నానని చెప్పి నమ్మ పలకటం జరిగింది. కానీ వాస్తవంలోకి వచ్చాక ఏం జరిగింది, ఈ ప్రాంతానికి అభివృద్ధికి సంబంధించిన రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోని 3 రాజధానులు అని చెప్పి అటు వైజాగ్ అని ఇటు కర్నూలు అని చెప్పి కొత్త నాటకానికి తెరతీశారు. భారతీయ జనతా పార్టీ బూతు విజయ సంకల్ప అభినయ కార్యక్రమం రేకూరులోని రాజశ్రీ గార్డెన్ లో జరిగింది. బండి సంజయ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో హిందూ ధర్మానికి ఆపద వస్తే ఇవాళ వచ్చేది భారతీయ జనతా పార్టీ అన్న. ఇలా మాలాంటి హిందూ ధర్మ రక్షకులను, మాలాంటి హిందూ ధర్మ రక్షకులను ఇలా నిర్లక్ష్యం చేస్తే, ఇలా ఓడిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువుల గురించి ప్రశ్నించే వ్యక్తులు ఉండరన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎట్టి పసులో దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కావాల్సిందే, కరీంనగర్ పార్లమెంట్ లో బండి సంజయ్ గెలవాల్సిందే, మాకు నిధులు రావాలి, కేంద్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తే వేస్ట్, బీఆర్ఎస్ కు ఓటేసే ప్రసక్తి లేదు, వాళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో లేరు, ఎవరో తెలుసలేదు, ఎవరు ఓటేయాలి, ఇది ప్రధానమంత్రి అభ్యర్థి, ప్రధానమంత్రి నిర్ణయించే ఎన్నికలు, ప్రధానమంత్రి నిర్ణయించే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి లేనప్పుడు ఎవరు ఓటేమంటారో
తెలంగాణ సమాజం ఆలోచించాలి. మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బారాసా పార్టీ కార్యకర్తలు ఆత్మీయ సమావేశం. ఎల్బీ నగర్ నియోజకవర్గ డివిజన్ వారీగా ఎల్బీ నగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని ఎంఈ రెడ్డి గార్డెన్స్ నందు నిర్వహించారు. దానిలో భాగంగా మాన్సూరాబాద్, నాగోల్, వనస్థలిపురం, హయత్ నగర్, బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించి, బడుగు బలహీన వర్గాల వారి గురించి, పేదవాళ్ళ గురించి, మరి ఏ నా ప్రజలు తెలంగాణలో వలసలు పోతున్నారు, మరి నీళ్లు లేవు, కరెంటు లేదు సరిపోదని చెప్పి మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోయి ఆ పీట మీద కూర్చున్నాడు. సరే బాగానే ఉంది ముఖ్యమంత్రి ఆయన. మిత్రులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయనను ముఖ్యమంత్రి స్టేజ్ తీసుకుపోయింది మన మల్కాజ్గిరి ప్రజలు, మీరందరూ మేమందరం. ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది మన మల్కాజ్గిరి ప్రజలు. ఆయనప్పుడు ఎంపీగా గెలవకపోతే ఈరోజు నేరెడ్మెట్ మహాబోధి ఫంక్షన్ హాల్ నేరెడ్మెట్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి మీనా, ఉపేందర్ రెడ్డి సీనియర్ నాయకులు, రావుల అంజయ్య గారి అధ్యక్షతన నేరెడ్మెట్ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి నియోజకవర్గం ఎన్నికల ఇన్ఛార్జ్ మాజీ ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్ హాజరయ్యారు. దేవుళ్ళలాగా నాకు అవకాశం ఇచ్చారు. నేను 30 ఏళ్ళ నుంచి నేను ఏమి కాకుండా, నేను ఎమ్మెల్యేని కాకుండా నంతం చేసే పరిస్థితి రాకుండా నేను ప్రజలలో ఉన్నా. నన్ను ఆశీర్వదించండి, నాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి. మీరు రాబోయే ఎలక్షన్లలో మరి కారు గుర్తు కొట్టేసి నన్ను రాజ్యాంగం ఎట్టయితే మీరు మంచి మెజార్టీతో కనిపించారో నన్ను కూడా ఆశీర్వదించి మంచి మెజార్టీతో గెలిపారని చెప్పి నియోజకవర్గంలో కూటమి నేతలు జోరుగా ప్రచారాలు చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకెళ్తున్నారు. కేశవరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఫౌండర్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ చిత్తూరు గోల్డ్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలతో చిత్తూరు భాస్కర హోటల్ శ్రీధర్ రెడ్డి పుట్టినరోజుకు హాజరై అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ పద్మనాభ నాయుడు, మల్లి ఆచారి, మధుబాబు రెడ్డి, ప్రభాకర్, టెస్లా ప్రకాష్, నవీన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. Thank you.